శుభోదయం పిల్లలు, నేను మీ తెలుగు టీచరు బి పద్మావతి. ఈరోజు 6వ పాఠం చిట్టి చిట్టి మిరియాల నుండి మరికొన్ని కృత్యాలను గురించి తెలుసుకుందాం. నాతో పాటు మీరు చదువుతూ రాయండి. కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి, అవి ఉండే పదాలు రాయండి. ఇది తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, విసర్గం. ఇలా ఇది టా ఒత్తు. టా కింద టా, టా, టీ, టీ, టూ, టూ, ట్రై, తే, టై, టో, టో, టౌ, టమ్. అలాగే లా కింద లా, లా, లి, లి, లు, లు, లే, లే, లై, లో, లో, లౌ, లం. అలాగే ఇక్కడ టా ఒత్తు ఉంది చూడండి, టా కింద టా. ఉదాహరణకి ఈ ఒత్తులతోని కొన్ని పదాలు మీరు రాయాలి. ఉదాహరణకి కా, టా కింద టా రాస్తే టా, కట్ట. ఆ, టా కింద టా రాస్తే ట, అట్ట. బాకొమిస్తే బు, టా కింద టా రాస్తే ట, బొట్ట. బాకొమిస్తే పు, టా కింద టా రాస్తే ట, పొట్ట. మరొకటి ఇది లి, లా, లాకి గుడిస్తే లి, లీ కింద లా ఒత్తిస్తే లి. ఉదాహరణకి ఇక్కడ పిల్లి రాసింది చూడండి, పా గుడిస్తే పి, లా, లాకి గుడిస్తే లి, లీ కింద లా ఒత్తిస్తే లి, పిల్లి. ఇక్కడ తా, లా, లాకి గుడిస్తే లి, లీ కింద లా ఒత్తిస్తే లి, తల్లి. నా, లా, లాకి గుడిస్తే లి, లీకి లా ఒత్తిస్తే లి, నల్లి. చాకేతం స్తే చే, లా, లాకి గుడిస్తే లి, లీ కింద లా ఒత్తిస్తే లి, చెల్లి. మరి ఒకటి ఇది టూ, టా, టాకి కొమ్ము టూ, టూ కింద టా ఒత్తిస్తే టూ. ఉదాహరణకి ఇక్కడ చూడండి, అట్టు అని రాసింది, ఆ, టాకి టా, టాకి కొమ్మిస్తే టూ, టూ కింద టా ఒత్తిస్తే టూ, అట్టు. ఇది చాకేతం స్తే చే, టా, టాకి కొమ్మిస్తే టూ, టూకి టా ఒత్తిస్తే టూ, చెట్టు. ఇది గా, టా, టాకి కొమ్మిస్తే టూ, టూకి టా ఒత్తిస్తే టూ, గట్టు. బాకోతమిస్తే బో, టా, టాకి కొమ్మిస్తే టూ, టూకి టా ఒత్తిస్తే టూ, బొట్టు. మరి ఒకటి ఇది లాకేతమిస్తే లే, లే కింద లా ఒత్తిస్తే లే, లే. ఉదాహరణకి పా, లాకేతమిస్తే లే, లే కింద లా ఒత్తిస్తే లే, పల్లె. అలాగే మా, లాకేతమిస్తే లే, లే కింద లా ఒత్తిస్తే లే, మల్లె. ఇది అల్లే, ఆ, లాకేతమిస్తే లే, లే కింద లా ఒత్తిస్తే లే, అల్లే. ఇది జా, లాకేతమిస్తే లే కింద లా ఒత్తిస్తే లే, జల్లే, డా, జల్లేడా. ఇలా చదువుతూ రాయండి పిల్లలు. మరి యొక్క కృత్యం గురించి మనం తెలుసుకుందాం. ఇదేంటో చెప్పండి పిల్లలు. చెట్టు, చెట్టుకు సంబంధించిన పదాలు రాయండి అని ఉంది ఇక్కడ. ఇది చెట్టు, దీనికి సంబంధించిన పదాలు ఇక్కడ రాయాలి. మనకు ఎలాగా పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి, బాడీ పార్ట్స్, హెడ్, నోస్, ఐస్ ఎలా చెప్తామో ఈ చెట్టుకు కూడా పార్ట్స్ ఉంటాయి. మొట్టమొదటిది పాకొమిస్తే పూ, పూకు దీర్ఘమిస్తే పువ్వు, లా, లా కొమిస్తేలు, పూలు. ఇది కాకి దీర్ఘమిస్తే కా, యా, లా, లాకి కొమ్మిస్తేలు, కాయలు. ఇది పా, పాకి సున్నా పెడితే పం, డా, డాకి కొమ్మిస్తే డూ, డూకి లా ఒత్తిస్తే డ్లు, పండ్లు. ఇది ఆ, కా, కాకి కొమ్మిస్తే కు, లా, లాకి కొమ్మిస్తేలు, ఆకులు. ఇది మా, మా కోతమిస్తేమో, గా, గా కింద గా ఒత్తిస్తే గ, మొగ్గ, లా,
లాక్ కుమిస్తేలు మొగ్గలు, ఇది మాకొత్తంస్తేము ద లాకుంస్తేలు మొదలు, ఇది వాకేత్తంస్తే వే వేకు పొలిస్తే వే రా రాకు కుమిస్తేరు రూకు లావత్తిస్తేర్లు వేర్లు, తర్వాతది కొమ్మలు కాకొత్తంస్తే కో మా మాకి మా వత్తిస్తే మా లా లాక కుమిస్తేలు కొమ్మలు, తర్వాతది తొర్ర తాకోతంస్తేతో రా రాకింద రా వత్తిస్తే రా తొర్ర, తర్వాతది కాకి దీర్ఘంస్తే కాకి సున్నా పెడితే కా డా డాకి సున్నా పెడితే డమ్ కాండం, ఇది బెరడు. బాకేతంస్తే బే రా డా డాకి కుమిస్తే డు బెరడు, తర్వాతది రాకేతంస్తే రే మా మా కింద మా వత్తిస్తే మా లా లా కుమిస్తేలు రెమ్మలు, ఇలా చదువుతూ ప్రతి ఒక్క పదాన్ని రాయండి.